క్రీడల్లో రాణించి ఖ్యాతి పొందాలనుకునే వారు కొందరు, ఆటలనే ఆదరువుగా చేసుకుని జీవితంలో సెటిల్ కావాలనుకునేవారు ఇంకొందరు. రెండో కోవకే చెందుతాడు ఆ యువకుడు. వచ్చిన క్రీడా నైపుణ్యాలు నలుగురికి పంచాలనే తపనతో ముందుకు సాగుతున్నాడు. ఆటగాళ్ల ప్రతిభకు పదును పెడుతూ అంతర్జాతీయ కోచ్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆర్థిక పరిస్థితులు, గ్రామీణ నేపథ్యం ఇలా ఎన్ని అడ్డంకులు సృష్టించినా పట్టుబిడవలేదు. ఆసక్తిగల క్రీడాకారులను మెరికల్లా తీర్చిదిద్దుతోన్న యువ కోచ్ కథనం మీకోసం. క్రీడాకారుడిగా ఎదిగే క్రమంలో తాను ఎదుర్కొన్న శిక్షణ సమస్యలు నేటి తరం ఆటగాళ్లకు రావొద్దని సంకల్పించాడు యువకుడు. స్కూల్ గేమ్స్, జోనల్, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణించిన అనుభవం, అంతర్జాతీయ వాలీబాల్ సమాఖ్య నిర్వహించిన కోర్సులో నేర్చుకున్న నైపుణ్యాలు జతచేసి విద్యార్థులకు తర్ఫీదు ఇస్తూ ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నాడు. వాలీబాల్ క్రీడాకారులకు శిక్షణ ఇస్తున్న ఈ యువకుడి పేరు నక్కా శ్రీనివాసరావు. పల్నాడు జిల్లా మైదవోలు గ్రామానికి చెందిన నిరుపేద వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. చిన్నతనం నుంచే ఈ యువకుడికి ఆటలంటే ఆసక్తి. తల్లిదండ్రులు వద్దని వారించినా వినకుండా క్రీడల్లోకి ప్రతిభా పాఠవాలను నేర్చుకోవడం ప్రారంభించాడు. ఆటవిడుపై అసలైన ఆనందమని భావించిన శ్రీనివాసరావు వాలీబాల్ క్రీడలోని ఓనమాలు నేర్చుకున్నాడు. అనతి కాలంలోనే జిల్లా, రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లలో తనదైన ప్రతిభతో పతకాలు సాధించాడు. 2007లో ఇంటర్ జోన్ పోటీల్లో బంగారు పతకం సాధించి అదరహో అనిపించాడు. అనంతరం జాతీయ స్థాయిలో రాణించి భవిష్యత్తుకు బాటలు వేసుకున్నాడు శ్రీనివాసరావు. వాలీబాల్ నేర్చుకునే క్రమంలో చాలా ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు క్రీడాకారుడు. శిక్షణ సరిగ్గా లేక ఉన్నతంగా ఎదగలేకపోయాడు. తనలాగా ఎవరూ ఇబ్బందులతో ఆటలకు దూరం కావొద్దని తలచాడు. 2022లో అంతర్జాతీయ వాలీబాల్ సమాఖ్య FIVB నిర్వహించే శిక్షణా కోర్సుకు అర్హత సాధించి లెవెల్1 పూర్తి చేశాడు. ఈ ఏడాది థాయిలాండ్లో అంతర్జాతీయ వాలీబాల్ సమాఖ్య కేంద్రం నుంచి లెవెల్2 కోర్సును విజయవంతంగా పూర్తి చేసి అంతర్జాతీయ కోచ్గా మారాడు. చిన్న వయసులోనే అంతర్జాతీయ కోచ్గా గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీనివాసరావు. అంతకుముందే నేషనల్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి కోచింగ్ కోర్సు పూర్తి చేసి మహిళల అండర్-19 రాష్ట్ర వాలీబాల్ జట్టుకు నాగార్జున విశ్వవిద్యాలయం సౌత్ జోన్ పోటీల్లో ANU జట్టుకు కోచ్గా వ్యవహరించాడు. అనంతరం గుంటూరు పరిసర ప్రాంత యువతకు వాలీబాల్ తర్ఫీదు ఇవ్వడంపై దృష్టి సారించినట్లు చెబుతున్నాడు శ్రీనివాసరావు. ఫస్ట్ 2007లో నేను జోన్స్ ఆడానండి, స్కూల్ తరఫున ఇంటర్ జోన్స్, వాటిల్లో గోల్డ్ మెడల్ కొట్టడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ తిరిగి 10th క్లాస్ కోసం జరిగింది సార్. 10th క్లాస్ ఎండింగ్లో జస్ట్ మిస్ అయింది, కానీ ప్లేయర్గా మంచి పేరు ప్రత్యేకత తెచ్చుకున్నాను. ఇంటర్మీడియట్కి వెళ్ళేదానికి అండర్-19 ఆడాను సార్. అండర్-19 ఆంధ్రప్రదేశ్ టీం తరఫున మన ఆంధ్రాలో ఉన్న జిల్లాలన్నీ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది సార్. నేను మన గుంటూరు జిల్లా నుంచి పార్టిసిపేట్ చేశాను మెయిన్ అటాకర్గా. సో ఆ నేపథ్యంలో 2015లో మన శ్రీరామారులు విద్యా అకాడమీ ఉంది సార్ తెనాలి దగ్గర, అక్కడ 1st ప్లేస్ కొట్టడం జరిగింది సార్ గోల్డ్ మెడల్. వాలీబాల్ ఇంట్రెస్ట్ ఉంది, సో మనకి దానికి తగ్గ కెపాసిటీ అప్పట్లో లేదు సార్ నాకు. అంటే నేను సరైన కోచ్ దగ్గర ట్రైన్ అవ్వకపోవటం, స్కూల్స్ లెవెల్లో చిన్న చిన్న గేమ్స్ నేర్చుకొని ఏదో విధంగా నాకున్న టాలెంట్లో మా పీడిగా నేను గుర్తించి హై స్కూల్ లెవెల్లో ఒక స్టార్ లాగా నన్ను తయారు చేశారు. అప్పటి నుంచి అలవాటు ఉంది, కానీ నాకు ప్రొఫెషనల్గా నేను ఎప్పుడూ కూడా గేమ్స్ నేర్చుకోలేదు సార్. అందువల్ల నేను అప్పటి నుంచి నాకు ఒకటే అనిపించింది, నాలాగా మధ్యలో స్టాప్ చేయకుండా ప్రాపర్ స్కిల్తో స్కూల్ లెవెల్ నుంచే పిల్లల్ని స్టేట్ లెవెల్ నుంచి, డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి, నేషనల్ లెవెల్ నుంచి, ఇంటర్నేషనల్ లెవెల్లో, ఒలింపిక్ స్థాయిలో తయారు చేయనేదని నేను ఆ మనసులో అప్పుడే బలంగా అనుకున్నాను సార్. వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే ఆసక్తిగల క్రీడాకారులకు శిక్షణ ఇస్తున్నాడు యువ కోచ్. అలా తర్ఫీదు పొందిన విద్యార్థులు జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో సత్తా చాటుతున్నారు. తనకు ఓనమాలు నేర్పిన పాఠశాలకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతో అక్కడి విద్యార్థులకు వాలీబాల్ క్రీడలోని నైపుణ్యాలను వంట పట్టిస్తున్నాడు. మన నాగార్జున యూనివర్సిటీలో నేతాజీ సుభాష్ నేషనల్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దాంట్లో
సిక్స్ వీక్ ఎన్ఐఎస్ సర్టిఫికేట్ కోర్స్ పూర్తి చేశాను సార్, వాలీబాల్ కోచ్ సంబంధించింది. అది పూర్తి చేసిన తర్వాత నాకు కొన్ని స్కూళ్ళల్లో పీఈటీగా ప్లస్ కోచింగ్ ఇచ్చే బాధ్యత నాకు అప్పగించారు సార్. ప్రైవేట్గా 10,000 to 6,000 చేస్తా వచ్చాను సార్. ఆ తర్వాత కొన్ని టీంలు అనుకోకుండా నేనేంటంటే యూట్యూబ్లో వాటిలో చూడకుండా నేను అనుభవించి అది నష్టమా లాభమా అనే విధంగా పిల్లలకి నేర్పించాను సార్. అది నాకు రిజల్ట్ అయింది. ఆ ప్లస్ పాయింట్ నన్ను ఒక నేషనల్ కోచ్గా నిలబెట్టింది సార్. నేను 2 చేసిన తర్వాత కొన్ని అచీవ్మెంట్ చేశాను సార్. నేను U19 గర్ల్స్ అండ్ ఉమెన్ వీళ్ళ టీంకి, ఆంధ్రప్రదేశ్ టీంకి కోచ్కి వెళ్ళాను సార్. నేను కోచ్కి వెళ్ళి అక్కడ వాళ్ళని ఆడించడం జరిగింది. అదేవిధంగా నాగార్జున ఇంటర్ యూనివర్సిటీ ఛాంపియన్షిప్ సౌత్ జోన్ కర్ణాటక మాండ్యాలో జరిగింది సార్. అందులో కూడా నన్ను మన ఆంధ్రప్రదేశ్ ఏఎన్యూ వారు సౌత్ జోన్కి ఏఎన్యూ నాగార్జున యూనివర్సిటీ తరఫున కోచ్గా నన్ను ప్రమోట్ చేసి పంపించడం జరిగింది సార్. ఎస్జిఎఫ్ సెలక్షన్ కమిటీ మెంబర్గా కూడా నన్ను పిలిచారు సార్. వెళ్ళాను, కొన్ని టీంలు డిస్ట్రిక్ట్ లెవెల్లో టీం సెలెక్ట్ చేయడం జరిగింది సార్. నా వల్ల ఈ లింగారాపాలెం జెడ్పేట్ స్కూల్కి, నా స్కూల్కి నా వల్ల పేరు రావడం అనేది చాలా గర్వకారణంగా ఉంది సార్ నాకు. అది కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి నా ఒక్కడికే ఇంటర్నేషనల్ లెవెల్లో సెలక్షన్ అవడం అనేది చాలా గర్వకారణం సార్. నేను గొప్పగా ఫీల్ అవ్వకపోయినా నా మనసులో ఉంది సార్, ఎందుకంటే బయట సమాజం ఎలా అనుకుంటారో నాకు ఐడియా ఉంది. వేరే చోట వర్క్ చేసుకుంటానే ఈ స్కూల్లో పిల్లలకి ఈవినింగ్ సెక్షను 4 to 5, 3 to 4 ఈ 2 సెక్షన్లో నాకు అవైలబుల్ ఉన్నప్పుడల్లా వచ్చి పిల్లలకి ట్రైనింగ్ ఇస్తూ ఉండేవాడు సార్. చిన్న వయసులోనే అంతర్జాతీయ వాలీబాల్ కోచ్గా రాణిస్తున్న శ్రీనివాసును చూస్తుంటే గర్వంగా ఉందని పాఠశాల ఉపాధ్యాయులు అంటున్నారు. విద్యార్థులను అద్భుత క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాలీబాల్ క్రీడలోని నైపుణ్యాలను తమకు అర్థవంతంగా వివరిస్తున్నారని తర్ఫీదు పొందుతున్న క్రీడాకారులు అంటున్నారు. ఇలాగే శిక్షణ పొందితే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోగలమనే నమ్మకం తమలో కలిగిందని చెబుతున్నారు. ఈ స్కూల్ ఓల్డ్ స్టూడెంట్, అప్పుడప్పుడు వస్తాడు, వచ్చి మా స్కూల్ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తాడు. ఎందుకంటే బై ఇంటర్నేషనల్ సెకండ్ టీంకి కూడా సెలెక్ట్ అయ్యి వచ్చాడు కోచింగ్కి. అప్పుడప్పుడు మా స్కూల్కి కూడా వచ్చి, ఓల్డ్ స్టూడెంట్ కదా అందుకని కోచింగ్ ఇస్తుంటాడు. మేము కూడా వెల్కమ్ చెప్తాము, ఎందుకంటే ఆ అబ్బాయి ఇక్కడ ఈ స్కూల్లో నేర్చుకున్నటువంటి విద్యని మా స్కూల్లో పిల్లలకి మళ్ళీ ప్రదర్శిస్తున్నాడు కాబట్టి ఎంకరేజ్ చేస్తాము. నా పేరు రసూల్, నేను 9వ తరగతి చదువుతున్నా. సినుకోస్ సార్ ఇటు వచ్చారు, వాలీబాల్ బాగా నేర్పించారు, ఇంటర్నేషనల్ హెల్త్ ఎట్ట ఆడాలా ఏంది అని మొత్తం చెప్పారు. బాడీ మొత్తం స్ట్రెచ్ అయింది, బాగా సర్వీస్ చేయడం వచ్చింది, అండర్ ఆడడం వచ్చింది, లిఫ్ట్ ఆడడం వచ్చింది. నా పేరు పల్లవ్ జ్ఞానేశ్వర్, నేను 10th class చదువుతున్నాను. కోచ్ గారు బాగా వాలీబాల్ మాకు బాగా నేర్పించారు, మాకు తెలియని చాలా విషయాలు చెప్పారు. స్ట్రైకింగ్ చేయటం, సర్వీస్ చేయటం, అండర్ సర్వీస్ మొత్తం నేర్పించారు. మేము కూడా ఇంటర్నేషనల్ స్థాయిగా ఎదగాలనుకుంటున్నాం. క్రీడాకారుడిగా మంచి ప్రతిభ చూపినా సరైన దిశలో నడిపించే కోచ్ లేని కారణంగా ఉన్నత స్థాయికి ఎదగలేకపోయాడు శ్రీనివాసరావు. తనలాగే ఎంతో మంది గ్రామీణ క్రీడాకారులు ఇదే సమస్యతో క్రీడా ప్రయాణాన్ని మధ్యలోనే ఆపేస్తున్నారని, ఆ సమస్య రేపటి తరాలకు రాకూడదని భావించి అనతి కాలంలోనే కోచ్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆటలు మానసిక శారీరక ఆరోగ్యానికే కాదు, అంతర్జాతీయ క్రీడా వేదికల మీద దేశానికి గుర్తింపు తేవడానికి కూడా కారణమవుతాయని బలంగా నమ్మాడు పల్నాడు జిల్లా మేదివాలకు చెందిన నక్కా శ్రీనివాసరావు. వాలీబాల్ క్రీడాకారుడుగా రాష్ట్ర జాతీయ స్థాయిలో అనేక పథకాలు సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు కోచ్గా రాణిస్తూ గ్రామీణ యువతను దేశం ఇచ్చే క్రీడాకారులుగా తీర్చిదిద్దాలని చెప్పి ముందుకు సాగుతున్నాడు. కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, పల్నాడు జిల్లా.